అందరికి ప్రేమ వందనం, నమస్కారం, ఆదాబ్. దేవుడు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుడే. దేవుడు తప్ప వేరే దేవుడు లేడనే ముస్లింలకు ఆయనే దేవుడు. దేవుడికి పదం అరబిక్ భాషలో అల్లాహ అంటారు, అరబిక్ భాషలో అల్లాహ్ అంటారు, హీబ్రూలో ఎలోహిం అంటారు. ఏ భాషలో పిలిచినా ఆ పదం మారుతుందే కానీ ఆ భావం మారదు, ఆ యొక్క ఆయన స్థానం మారదు. దేవుడు ప్రతి ఒక్కరికి తండ్రి. అయితే కొంతమంది దేవుడికి బానిసలను వారు అనుకోవడం ద్వారా వారు కుమారులు కాలేక వారసత్వం కోల్పోయి కేవలం సేవకులుగా బానిసలుగా కొంచెం కొంచెం దేవుని యొక్క ప్రేమను పొందుతున్నారు, దేవుని ప్రేమించలేకపోతున్నారు, దేవుని మీద భయపడుతున్నారు. ఏ విధంగా ఒక మాస్టర్ ఒక స్లేవ్ ఏ విధంగా అయితే భయపడతాడో ఆ విధంగా దేవునికి మనిషి భయపడడం అనేది దేవుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు తండ్రి కాలేదు మీ మన కొడుకు దగ్గరికి వెళ్తూ ఉంటే నన్ను హత్తుకోవడానికి రావాల్సిన నా కొడుకు నా దగ్గరికి రాకుండా ఆయన పారిపోతా ఉంటే అది దేవునికి బాధ కాదు, తండ్రికి బాధ కాదు. అదేవిధంగా దేవుడు బాధపడుతున్నాడు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించాలని హత్తుకొని వస్తూ ఉంటే మీరు కూడా దేవుని ప్రేమించడానికి హత్తుకొని రమ్మని మీ పూర్ణ మనసుతో మీ పూర్ణతో మీ పూర్ణ విశ్వాసంతో మీ పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించడం చెప్పిన యేసయ్య చెప్పిన మొదటి వాగ్దానము, నిన్ను వారిని ఇప్పుడు వారిని ప్రేమించమని చెప్పిన రెండో వాగ్దానము మనం పాటిస్తూ నూరంతలుగా ఫలించవలసిన దేవుని విత్తనం అనే దేవుని ఆత్మ నీలో ఫలించి నువ్వు యేసయ్యగా మారి నువ్వు చిన్నపిల్లవాడిగా మారి వంద మంది చిన్నపిల్లలను నువ్వు తయారు చేసి యేసయ్యలాగా తయారు చేస్తేనే కానీ పరలోక రాజ్యం రాదు. ఎలాగంటే మొదటి రోజు 100 మంది, రెండో రోజు 10,000 మంది, 3వ రోజు 10 లక్షల మంది, 4వ రోజు 10 కోట్ల మంది, 5వ రోజు 1000 కోట్ల మంది. అది మానవ జనాభా ఈరోజు 5th మల్టిప్లికేషన్ లోపల రావాల్సిన ఈ యొక్క మల్టిప్లికేషన్ ఇప్పటికీ రాలేదంటే మనం ఫలించలేదు, దేవుని కోసం మనము వాడబడడం లేదని దాని అర్థం. ఆలోచించి ఈరోజే మీరు నిర్ణయించుకుని దేవుని కోసం ఫలించడం మొదలుపెట్టండి. దేవుని నామ సకల గ్రంథ మహిమాన్ని చెప్పు. ఆమేన్.